నమస్కారం పిల్లలు. మునుపటి సెషన్లో మనం ద్రావణాల గురించి తెలుసుకున్నాము. ఇక్కడ ఈ సెషన్లో మనం అవలంబనాలు మరియు కాంజికాభ కణద్రావణాల గురించి కొంత సమాచారాన్ని సేకరించబోతున్నాము. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ ముగింపులో మీరు దీని గురించి అర్థం చేసుకోగలరు. అవలంబనాలు, కాంజికాభ కణద్రావణాలు, టిండల్ ప్రభావం, కీలక పదాలు, విజాతీయ మిశ్రమం, అవలంబనాలు, ఘనకణాలు పూర్తిగా కరగని మిశ్రమం, కాంజికాభ కణద్రావణాలు మిశ్రమంలో సూక్ష్మ రేణువులను కలిగి ఉన్న ఒక పదార్థం మరొక పదార్థంలో కలిసిపోతుంది. చెదరగొట్టడం, ఏదో వ్యాపించే చర్య. టిండల్ ప్రభావం. సెషన్ను ప్రారంభించే ముందు ఈ కాన్సెప్ట్ మ్యాప్ని చూద్దాం. అవలంబనాలు మరియు కాంజికాభ కణద్రావణాల గురించి స్పష్టంగా తెలుసుకోవడానికి ఒక కార్యాచరణను పరిశీలిద్దాం. ఒక బీకర్లో కొంత నీరు తీసుకొని దానికి కొంత శుద్ధ పొడిని వేసి గాజు రాడ్తో కదిలించండి. శుద్ధ యొక్క కణాలు కరిగిపోలేదని, నీటి పరిమాణం అంతటా నిలిపివేయబడిందని కనుగొన్నాము. కాబట్టి ఇది ఒక భిన్నమైన మిశ్రమం, ఎందుకంటే ద్రావణ కణాలు కరిగిపోలేదు మరియు కణాలు కంటితో కనిపిస్తాయి. ఇటువంటి వైవిధ్య మిశ్రమాలను అవలంబనాలు అంటారు. అవలంబనాలు అనేవి ఘన మరియు ద్రవం యొక్క వైవిధ్య మిశ్రమాలు. వీటిలో ఘన పదార్థాలు మట్టి మరియు నీటి మిశ్రమం వలె కరగవు. అవలంబనాలు ఒక వైవిధ్య మిశ్రమం. అవలంబనాలు యొక్క కణాలను కంటితో చూడవచ్చు. అవలంబనాలు యొక్క కణాలు దాని గుండా వెళుతున్న కాంతిపుంజాన్ని చెదరగొట్టాయి మరియు దాని మార్గాన్ని కనిపించేలా చేస్తాయి. అవలంబనాలు చెదిరిపోకుండా ఉంచబడినప్పుడు ద్రావణ కణాలు స్థిరపడతాయి. కణాలు స్థిరపడినప్పుడు అది కాంతి వెదజల్లదు. అవలంబనాలు అస్థిరంగా ఉంటాయి. వడపోత ప్రక్రియ ద్వారా వాటిని మిశ్రమం నుండి వేరు చేయవచ్చు. ఇప్పుడు కొల్లాయిడ్స్ గురించి తెలుసుకుందాం. కొద్ది మొత్తంలో పాలు తీసుకొని నమూనాకు నీటిని జోడించి గాజు కడ్డీతో కదిలించండి. మిశ్రమాలలోని కణాలు కనిపిస్తున్నాయో లేదో గమనించండి. టెస్ట్ ట్యూబ్లోని పాలకణాలు మిశ్రమం అంతటా ఒకే విధంగా వ్యాపించి ఉంటాయి. పాల రేణువుల చిన్న పరిమాణం కారణంగా ఇది
సజాతీయంగా కనిపిస్తుంది, కానీ ఇది ఒక వైవిధ్య మిశ్రమం. ఈ కణాలు కనిపించే కాంతి పుంజాన్ని సులభంగా వెదజల్లుతాయి. ఇటువంటి మిశ్రమాలను కొల్లాయిడ్స్ లేదా కాంజిగాప కణద్రావణాలు అంటారు. ఈ మిశ్రమాలు ద్రావణాలు మరియు సస్పెన్షన్ల మధ్య లక్షణాలను కలిగి ఉంటాయి. వాటిని కాంజిగాప కణద్రావణాలు అని కూడా అంటారు. పాలు, వెన్న, చీజ్, క్రీమ్, జెల్, బూట్ పాలిష్, ఆకాశంలో మేఘాలు మొదలైన అనేక పదార్థాలు కొల్లాయిడ్లకు మరికొన్ని ఉదాహరణలు. కొల్లాయిడ్ అనేది ఒక వైవిధ్య మిశ్రమం. కొల్లాయిడ్ కణాల పరిమాణం మామూలు కళ్ళతో చూడలేనంత చిన్నదిగా ఉంటుంది. కొల్లాయిడ్స్ యొక్క కణాలు దాని గుండా వెళుతున్న కాంతి పుంజాన్ని చెదరగొట్టడానికి మరియు దాని మార్గాన్ని కనిపించేలా చేయడానికి తగినంత పెద్దవి. కలవరపడకుండా వదిలేసినప్పుడు అవి స్థిరపడవు. అంటే కొల్లాయిడ్ చాలా స్థిరంగా ఉంటుంది. వడపోత ప్రక్రియ ద్వారా మిశ్రమం నుండి కణాలను వేరుచేయడం సాధ్యం కాదు. ఘర్షణ కణాలను వేరుచేయడానికి సెంట్రిఫ్యూగేషన్ అని పిలువబడే వేరుచేసే ప్రత్యేక సాంకేతికతను ఉపయోగించవచ్చు. కాంజిగాప కణద్రావణాలు ప్రకృతిలో భిన్నమైనవి మరియు ఎల్లప్పుడూ కనీసం రెండు దశలను కలిగి ఉంటాయి. విక్షేపణ ప్రావస్థ మరియు విక్షేపణ యానకం. విక్షేపణ ప్రావస్థ అనేది కొల్లాయిడ్లో చిన్న నిష్పత్తిలో ఉండే పదార్థం మరియు కొల్లాయిడ్ పరిమాణం 1 నానోమీటర్ నుండి 100 నానోమీటర్ల కణాలను కలిగి ఉంటుంది. విక్షేపణ యానకం అనేది కొల్లాయిడ్ల కణాలు చెదరగొట్టబడిన మాధ్యమం. ఈ రెండు దశలు ఘన, ద్రవ లేదా వాయువు రూపంలో ఉండవచ్చు. అందువలన రెండు దశల భౌతిక స్థితిని బట్టి వివిధ రకాల కాంజికాభ కణద్రావణాలు సాధ్యమవుతాయి. కాంజిగాభ కణద్రావణంలోని కణాలు కనిపించే కాంతిపుంజాన్ని సులభంగా చెదరగొట్టగలవని మనం అధ్యయనం చేశాము. కాంతిపుంజం యొక్క ఈ వికీర్ణాన్ని టిండాల్ ప్రభావం అంటారు. దీనిని కనుగొన్న శాస్త్రవేత్త పేరు పెట్టారు. ఒక చిన్న రంధ్రం లేదా చీలిక ద్వారా గదిలోకి చక్కటి కాంతిపుంజం ప్రవేశించినప్పుడు మీరు మీ రోజువారీ జీవితంలో ఈ ప్రభావాన్ని గమనించవచ్చు. గుర్తుంచుకోవలసిన అంశాలు: ద్రావకంలో కరగని మరియు కంటితో కనిపించే రేణువులను కలిగి ఉన్న పదార్థాలను సస్పెన్షన్ అంటారు. సస్పెన్షన్ అనేది ఒక వైవిధ్య మిశ్రమం. 2. కొల్లాయిడ్స్ అనేవి వైవిధ్య మిశ్రమాలు. వీటిలో కణ పరిమాణం కంటితో చూడలేనంత చిన్నది, కానీ కాంతిని వెదజల్లేంత పెద్దది. కొల్లాయిడ్ చెదరగొట్టబడిన దశను కలిగి ఉంటుంది మరియు అవి పంపిణీ చేయబడిన మాధ్యమాన్ని విక్షేపణ యానకం అంటారు. కాంతిపుంజం వెదజల్లడాన్ని టిండాల్ ప్రభావం అంటారు.